నమస్కారం. మన కర్మకథలో భాగంగా ఇప్పుడు మనం విధి కర్మ, కర్మ కారణంగానే మనం జన్మిస్తాం. జన్మించిన తర్వాత మనకి మనస్సు ఏర్పడుతుంది. ఈ మనస్సు యొక్క ప్రేరణతోటి మనం కర్మలను ఆచరిస్తూ ఉంటాం. అయితే మనిషి ఈ కర్మలను ఆచరించే క్రమంలో జీవించినప్పుడు ప్రారబ్ధ రుణబంధాల కారణంగా వ్యక్తి ఇతరులతోటి మరల కలిసి రుణబంధాలని ఏర్పరచుకొని రుణశేషాలని కలిగి ఉండి ఇతరులతోటి కలిసి పంచుకోవలసినటువంటి రుణబంధాలు ఉన్నప్పుడు ఇంకొక జీవాత్మతో బంధం ఏర్పడి అతను గృహస్థుగా మారుతాడు, సంసార జీవితంలోకి ప్రవేశిస్తాడు. సంసార జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఇతరులతోటి ఈ సంసార బంధాలని కొనసాగిస్తూ రుణాలు ఇంకా తీర్చవలసినటువంటి రుణబంధాలు తీర్చవలసినటువంటి వ్యక్తి అయితే, ఆ జంట అయితే వాళ్ళు ఇంకా సంతానానికని ఇతర కుటుంబ సభ్యులతోటి పరస్పరము ఈ రుణబంధాలను కొనసాగిస్తూ కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అయితే కొన్ని జీవాత్మలు ఇతరులతోటి ఈ రుణబంధాలు పంచుకొని ఇతర జీవులతో జీవులకు జన్మనిచ్చేటువంటి ఆవశ్యకత లేనప్పుడు, అంటే పరిధి తగ్గినప్పుడు వారు సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ సంసారి అయినా సన్యాసి అయినా వీరు కర్మలను ఆచరిస్తూ ఉంటారు, వీరికి మనస్సు కలిగి ఉంది. ఇక్కడ మనం కర్మలను ఆచరించేటప్పుడు ఆ కర్మఫలం వస్తూ ఉంటుంది. ఆ కర్మఫలం వచ్చినప్పుడు మళ్ళీ కొత్త కర్మలను ఆచరిస్తూ ఉంటాం. ఇక్కడ మనస్సుని కట్టడి చేసి కర్మలను ఆచరించినప్పుడు మాత్రమే ఈ సంసారి, అంటే గృహస్థు, తన బంధాలని విముక్తం చేసుకోగలుగుతాడు. అదే సన్యాసికి సహజంగానే కర్మలను ఆచరిస్తూ ఇతర బంధాలు లేవు గనక మనస్సుని కట్టడి చేసుకున్నప్పుడు ఈ జీవాత్మ మరల జన్మించడానికి, ప్రారబ్ధ కర్మలను పోగు చేసుకోవడానికి అవసరం లేనటువంటి జన్మరాహిత్య స్థితికి చేరువవటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే శుద్ధమవుతుంది ఈ ఆత్మ. ఇక్కడ కర్మలను ఆచరిస్తున్నప్పుడు గృహస్థు యొక్క జీవితము శుద్ధము కావటానికి అవకాశమే ఉండదు. అది చాలా క్లిష్టమైనటువంటి అంశము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం నీటి వాడకం కోసం ఒక చెరువు తవ్వుకున్నాం అనుకోండి. ఈ చెరువులోకి బయట నుంచి నీటిని ప్రవేశపెట్టాం. ఇది నిండిపోయిన తర్వాత దాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. నీరు తటాకం దీంట్లో మనం నీటిని నింపి మరల నీరు వస్తూ ఉంటుంది, మనం వాడుకుంటూ ఉంటాం. కొంత తగ్గిన తర్వాత మళ్ళీ నీటిని ప్రవేశపెడుతూ ఉంటాం. ఇది ఎప్పటికీ కూడా
శుద్ధం అవటానికి అది పూర్తిగా మలినాలు లేకుండా అవటానికి అవకాశమే ఉండదు. ఎందుచేతనంటే మరలా నీరు పెడుతూ ఉంటాం మనం, మన కోరికలు, మరి కోరికలు వచ్చినప్పుడు మరి కొత్త ఫలితాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ చేరుకుంటూ ఉంటాం. ఈ కోరికలను కోరికలనేటువంటి ప్రవాహాన్ని రానివ్వకుండా కట్టడి చేసినప్పుడు ఇంకా దీంట్లోకి మనం సహజంగా ఏర్పరచుకున్నాం, కొన్ని కొన్నిటితోటి వచ్చాం, కొన్ని బంధాలతోటి వచ్చాం. ఇది ఎప్పుడైతే ప్రవాహం ఆగిపోయిందో ఇంకా ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకుని అది లుప్తమైన తర్వాత, పూర్తి అయిపోయిన తర్వాత ఈ తటాకం అంతా కూడా ఇంకా దీంట్లో కొత్తవి రాలేదు, కోరికలు తోటి నిండలేదు. ఇంకా మనం ఏర్పరచుకున్న కోరికలన్నింటినీ క్రమంగా ఈ నీరు సూర్యరశ్మితోటి ఆవిరైపోయి పూర్తిగా లుప్తమైపోయి ఎప్పుడైతే కోరికలు మళ్ళీ దాంట్లో ప్రవేశించలేదో ఇది శుద్ధమైపోయి ఆకాశం చేరిపోతుంది, ఇదంతా ఎండిపోతుంది. ఈ సంసారం గృహస్థ యొక్క జీవితం ఇలా ఉంటుంది. అది సన్యాసి జీవితం అయితే ఈ శల ఇది తటాకం అయితే ఇది సెలయేరులాగా. ఈ సహజంగా నీరు ప్రవాహం వస్తుంది, అది పల్లానికి ప్రవహిస్తుంది, ప్రవహించి 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 సముద్రాన్ని చేరిపోతుంది, లేదా ఈ కర్మల్ని అది ఎక్కడికక్కడ ఇంకిపోయి సూర్యరశ్మితో ఎక్కువైపోయి ఈ సెలయేరు ఇంకా మరలా వచ్చినప్పుడు సముద్రాన్ని కలిసిపోతూ ఉంటుంది. ఇది ఈ విధంగా శుద్ధమైపోతుంది. ఈ సెలయేరు ఎప్పటికప్పటికి శుద్ధమైపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త వచ్చిన సముద్రాన్ని చేరిపోతూ ఉంటుంది. అంచేత మధ్యలో ఎక్కడా ఒక చోట చేరి దాని ఫలితాలని తీసుకోదు. ఒక సంసారంలో గృహస్థులు అయితేనే ఇలా జరుగుతుంది, సన్యాసికి అయితే ఎప్పటికప్పుడు శుద్ధమైపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత సన్యాసి అయినా ఈ సంసారి అయినా మనస్సుని అదుపులో పెట్టుకుంటే, అంటే ఎప్పుడైతే సంసారి మళ్ళీ కోరికలను తగ్గించేసి కోరికల్ని ఈ కోరికల్ని దీంట్లో ప్రవేశించకుండా మనం ఎప్పుడైతే లుప్తం చేసేసామో, కోరిక లేకపోతే నిష్కామకర్మను ఆచరించామో, ఈ ఇంత తటాకమైనా సరే ఇది శుద్ధమైపోయి అది కర్మ రాహిత్యం అవుతుంది, నిష్కామ కర్మ అవుతుంది. నిష్కామ కర్మ చేస్తే సంసారి కూడా సన్యాసిలాగా పొందగలడు. అయితే సన్యాసి మనసుని అదుపులో పెట్టుకోకుండా తాను కూడా కామ్యకర్మలు అంటే కోరికల్ని నీటిని ఇప్పుడు ప్రవేశించి చేసినప్పుడు కామ్యకర్మలు చేస్తే సన్యాసి కూడా ఈ సెలయేరు నుంచి ఎప్పుడైతే కామ్యకర్మలు చేస్తే ఇది సెలయేరల్లా తటాకంలా మారిపోయి మళ్ళీ సంసారికి వచ్చినటువంటి అంటే మనస్సుని కంట్రోల్ చేయకుండా సన్యాసి జీవితమైనా సరే మళ్ళీ పునరపి జననం. సన్యాసికి అవకాశం ఉంది ఇంకా మరల జన్మించకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. సంసారికి చాలా కష్టంగా దాన్ని నియంత్రణ చేసేటువంటి సౌలభ్యం తక్కువ ఉంటుంది, అయినా సరే చేస్తే అది శుద్ధం అవ్వచ్చు. సన్యాసికి సహజంగానే విధి మనకు అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే సన్యాసి కూడా మరలా సంసారి కంటే గృహస్థ కంటే కూడా ఎక్కువ మలినాలని పోగేసుకుంటాడు. అంటే ఈ ప్రవహించేటువంటి
సెలయేరు ఒకచోట స్టాగ్నేట్ అయిపోయేటువంటి ఒక గుంటలాగా ఏర్పడిపోతే ఆ గుంటలో నీరు అది ఎప్పుడు మలినమవుతూ బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా సెలయేరు లాంటి జీవితము సన్యాసిది మళ్ళీ తటాకం అయిపోతుంది. తటాకం లాంటి జీవితము ఈ కోరికలు నియంత్రించినప్పుడు ఇది శుద్ధమై ఎండిపోయి అది ఆవిరైపోయి శుద్ధమవుతుంది. శుద్ధంగా ఉన్నటువంటి జీవితాన్ని కోరికలతోటి మళ్ళీ మురికి కోపం కింద మార్చుకునేటువంటి వారు కూడా ఉంటారు. ఈ మురికి కోపం లాంటి సంసార ఈ తటాకం లాంటి జీవితాన్ని కోరికలు నియంత్రించి శుద్ధమయ్యి దాన్ని కర్మను పూర్తి చేసుకునేటువంటి వారు ఉంటారు. చేత ఇక్కడ ఎవరైనా సరే విధి కర్మను విధి ప్రేరణను మనసు ద్వారా అదుపు చేసినప్పుడు గృహస్థు జన్మరాహిత్యాన్ని పొందొచ్చు, సన్యాసి మళ్ళీ మరలా కర్మ కారణంగా మళ్ళీ గృహస్థుగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువలన ఇక్కడ గృహస్థు అయినా సన్యాసి అయినా మన పరిధి ఏమిటి అని తెలుసుకుని మన కర్మలను పరిధిలో నిర్వర్తిస్తూ శుద్ధం అవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కర్మ రాహిత్యం అవుతుంది, ఈ జన్మ రాహిత్యం అవుతుంది. పునరపి జననం పునరపి మరణం అనేటువంటి దానికి మనం ఎక్కడో అక్కడ అది పులి స్టాప్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువలన జన్మ గురించి మనం రాహిత్యం గురించి తెలుసుకోవాలంటే కర్మను గురించి తెలుసుకోవాలి, కర్మ ఫలితం గురించి తెలుసుకోవాలి, దాన్ని మనం ఆచరించేటువంటి మన మనస్సుని కట్టడి ఎలా చేయాలనేటువంటి తెలుసుకోవాలి. మనం ఈ పరిధిని తెలుసుకున్నప్పుడు మన పరిధికి ఆధారమైనటువంటి కేంద్రము పరమాత్మ వైపు మనం మన మనస్సుని గట్టిగా కట్టి ఉంచినప్పుడు పరిధి దాటి వెళ్ళలేము. ఆ పరిధిలోనే తిరుగుతూ ఉంటే చివరకు పరమాత్మలని మనం చేరుకోగలము. నమస్కారం. మరొకసారి కర్మగత గురించి మరలా మనం తెలుసుకుందాము.